मुझे. अरे इफ यू वेर टू वेक अप वन डे एज अविनाश, व्हाट इज द फर्स्ट थिंग यू वुड डू? आई वोंट वेक अप ऑन डे. नी स्टार इन द किचन, नी स्माइल इन द प्राणम, नुवु ना कोसम आलांटि रोजे नाकु इक संतोषम. वेरी वेल सेड. नाकु एदैना सरे नाकु नुवु मंचलेति నెక్స్ట్ కమెంట్ పాయింట్. ఇప్పుడు నీ సిచువేషన్ లో నేనున్నా, ఈ సిచువేషన్ లో నా కార్డ్ నేనే యూజ్ చేసుకున్నాను. ఇక్కడ వరకు నువ్వు ఒంటరిగా వచ్చావు, ఇక్కడ వరకు నేను ఒంటరిగా వచ్చాను. ఎందుకంటే నువ్వు ఈక్వల్ గా రిస్క్ లో, నువ్వు రిస్క్ లో లేకపోయింటే డెఫినెట్లీ ఇవ్వడం ఆఫ్. ప్లీజ్ అవినాష్ నాకు ఫ్రెండ్ గా హెల్ప్ చేయి, లేకపోతే సంథింగ్ యూజ్ చేయి అని చెప్పేసి. ఈ పాయింట్ వచ్చాక ఇప్పుడు నువ్వు కూడా రిస్క్ లో ఉన్నావు కాబట్టి నీ రిస్క్ కి నువ్వు ఆన్సర్ చెప్పుకో వద్దు ప్లీజ్. 100% నేను నామినేషన్ లేకుంటే ఇలాంటి ఆప్షన్ ఉంటే 100% నేను నిన్నే సేవ్ చేసేవాడిని. నీ కొడుకు అందం వేసి అందం వేసి సారీ చెప్పి ఇప్పుడు మన ఇద్దరం ఇంత కొట్లాడుతున్నాం, సారీ చెప్పుకున్నాం టైం కదా. అదే సిచ్యువేషన్ వేరు, అందుకే నేను సారీ చెప్పినా కదా, లేకుంటే నేను చెప్తాను. నేను అభిజిత్ కూడా ఏమన్నా ఒకటి మాత్రం నిజంగా మోనల్ ఎంత బాధపడ్డాడో నేను ఒక్కటి చెప్తాను. ఏంటంటే మోనల్ వల్ల అది బర్త్డే వీక్ అయినాక నేను ఎన్నప్పుడు అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తూ మామూలుగా మాట్లాడినా, నిజంగా మోనల్ కొన్నిసార్లు టైం తీసుకోలేదు. దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఈ రోజు కూడా చెప్తున్నా. అక్కడ ఎంత బాడుగా అటెండ్ చేస్తారు, ఏం ఆడలేకపోతుంది, నువ్వు హట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ముక్కురు చేసుకున్నావు కదా, వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళకి అయ్యింది, నువ్వు క్యారీ చేయకపోతుంది. వ్యక్తిగత ఆటాని బిగ్ బాస్ మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఎందుకు చెప్పారు బిగ్ బాస్ నాకు ఈ ఆట వ్యక్తిగతం బాగాడుతున్నారు మీరని? నేను ఓడిపోయినందుకు బాధపడట్లేదు, నేను నిజంగా న్యాయం ఓడిపోయినా. మీరు నన్ను ఇప్పుడు పంపించినా, రేపు పంపించినా, ఎల్లుండి పంపించినా ఐ డోంట్ కేర్, నేను కరెక్ట్గానే ఆడాను. మీరు నాకు వ్యక్తిగతమా ఎందుకు ఇంజెక్ట్ చేసింది నా బ్రెయిన్లో? నేను ఓడిపోయినందుకు ఇలా రియాక్ట్ అవ్వట్లేదు బిగ్ బాస్. డెఫినెట్లీ నిన్న మీరు చూశారు నేను 8.5 అని చెప్పి మళ్ళీ లెక్క కరెక్ట్ లేదని చెప్పి నేను ఓడిపోతాను. నాకు తెలుసు ఫిజికల్ టాస్క్, నేను ఓడిపోతాను నాకు తెలుసు. జస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ యువర్ ప్రాసెస్. మరి వాళ్ళు ఫైనల్స్ వరకు కూడా కలిసి ఆడి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అలాంటి నిన్న చెప్పలేదు మరి. వాళ్ళిద్దరికి పెట్టాను మరి. నాకు ఎట్లా అనిపించింది, కొత్తన అబ్బాయి ఫోటోలు చూపిస్తుంటే మేము అండర్స్టాండింగ్ ఉన్నామంటే మేము వెళ్ళిపోతాం నెక్స్ట్ లెవెల్, ఇంకా మీరు ఎందుకు అన్నట్టు అనిపించింది. ఎట్లా నేను అయిపోయిందా, నాకు ఓడిపోతాను తెలీదా, ఫిజికల్గా నేను కంత సినిమా లేదని నాకు ఎందుకు ఆడుతున్నా, ఈ ఆట మీకు ఇష్టంతో ఆడుతున్నా, అర్థం కావట్లేదా? మీరు నిన్న చెప్తాను ఇవాళ ఎలా చెప్తారండి? మీరు కొన్ని బాధ చేస్తారు న్యాయంగా, ఇది ఇట్లా జరిగిందో అట్లా జరిగింది అంటే అట్లా చేయాలి ఇట్లా చేయాలి అది నచ్చింది. వాళ్ళ లిక్స్ లో కొన్ని చూసుకున్నాను, కొన్ని టాస్కుల్లో వాటిలో ఒకవేళ అట్లా అయినా కూడా మళ్ళీ దానికి న్యాయం చేస్తాను. పిల్లలు లేకపోతే తర్వాత ఒకసారి చేస్తారు కష్టాన్ని కోరుకుంటారు కాబట్టి ఎందుకో కనెక్ట్ అయిపోయాను.